फ्रेंड्स वेलकम टू रूपास अम्म चेति वंट सो फ्रेंड्स होप एवरीवन इज सेफ अट होम ఇప్పుడు ఇంకా మనం చాలా పాండమిక్ సిచ్యువేషన్లో ఉన్నాం సో ఇంట్లో ఉంటూ మంచిగా తింటూ ఇమ్యూనిటీ పెంచుకుంటూ ఎంజాయ్ చేయండి డైలీ లైఫ్ని అండ్ ప్రొవైడెడ్ మీరు బయటకు వెళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా అన్ని రూల్స్ పాటించి సేఫ్గా ఉండండి మనం సేఫ్గా ఉంటేనే అందరం హ్యాపీగా ఉంటాం లెట్ అస్ ఫైట్ దిస్ కరోనా సో ఫ్రెండ్స్ టుడే మీకోసం ఇంకొక ఎంతో మంచి రెసిపీతో వచ్చేసాం ఈరోజు మీకోసం చిన్న ట్విస్ట్ నేను చేస్తున్నాను ఈరోజు రూపా సో హియర్ ఐఎమ్ గోయింగ్ టు షో యూ మై టైప్ ఆఫ్ బిర్యానీ సో ఐఎమ్ డూయింగ్ దిస్ విత్ మటన్ సో టుడే మన రెసిపీ వచ్చేసి మటన్ బిర్యానీ సో ఫ్రెండ్స్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం ఓకే దిస్ ఇస్ మటన్ ఐ హ్యావ్ టేకెన్ హాఫ్ కేజీ ఆనియన్స్ టొమాటోస్ కొంచెం కరివేపాకు సాల్ట్ కాజు ఇది రెడ్ చిల్లీస్ ఇంట్లోనే కొట్టారు ఇది ఫ్లేక్స్ లాగా ఉంటుంది పౌడర్ లాగా ఉంటుంది సో మీడియంలో ఉంటుంది నాట్ ఈవెన్ ఫ్లేక్స్ నాట్ ఈవెన్ పౌడర్ ఇలా ఉంటే కొంచెం ఆ స్పైసెస్ కనిపిస్తూ బాగుంటుంది ఇది నెయ్యి ఆయిల్ దిస్ ఇస్ హోమ్ మేడ్ బిర్యానీ మసాలా చిల్లీస్ జింజర్ గార్లిక్ పేస్ట్ ధనియా పౌడర్ కొంచెం కర్డ్ పుదీనా సో ఫ్రెండ్స్ ఇందులో మనం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు ప్రజెంట్ మా దగ్గర లేదు కాబట్టి వీఆర్ నాట్ యూజింగ్ ఇట్ సో ఫ్రెండ్స్ మెయిన్ ఇంగ్రీడియంట్ మనం బిర్యానీలోకి రైస్ రైస్ వచ్చేసి చిన్న చిన్నగా దొరుకుతుంది మీకు చిట్టి ముత్యాల రైస్ అంటే ఇస్తారు సో మనం హోమ్ టైప్ బిర్యానీ చేస్తున్నాం కదా హోమ్ స్టైల్లో సో మనం ఈ రైస్ తీసుకుంటే మీ బిర్యానీ ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ఎస్పెషలీ ఆంధ్రాలోని తమిళనాడు స్టైల్ సైడ్లోని ఓన్లీ ఫర్ బిర్యానీ దే విల్ యూజ్ దిస్ బట్ బెంగాలీస్ మాత్రం ఇది కీర్కి యూజ్ చేస్తారు సో మనం ఇవాళ బిర్యానీ చేసి చూపిద్దాం లెటర్స్ గో టు ద ప్రాసెస్ మనం బిర్యానీ చేసుకోవడానికి ముందుగానే ప్యాన్ పెట్టేసుకున్నాము సో ప్యాన్ హీట్ అయింది నేను వచ్చేసి కుక్కర్ ప్యాన్ తీసుకున్నాను సో 2 స్పూన్స్ ఆఫ్ ఘీ వేస్తున్నా ఘీ ఉంటేనే టేస్ట్ ఉంటుంది సో 2 స్పూన్స్ ఆఫ్ ఘీ వేసి ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు కుక్ మటన్ సో చికెన్ అయితే మీరు డైరెక్ట్గా కూడా మసాలాస్ మ్యారినేట్ చేసుకొని డైరెక్ట్గా యూజ్ చేసేసుకోవచ్చు బట్ మటన్ ఏంటంటే ఇట్ విల్ టేక్ టైమ్ టు కుక్ అన్నమాట సో కాబట్టి మనం ముందుగానే ఫస్ట్ మటన్ కుక్ చేసేసుకుందాము సో నేను ఫస్ట్ ఆయిల్ వేసాను ఎప్పుడు కానీ మనం ఫ్రై చేసుకుంటే పీసెస్ కొంచెం ఫ్రై అయ్యాక మసాలాస్ యాడ్ చేసుకుంటే పీసెస్ కొంచెం టేస్టీగా ఉంటాయంట సో లెట్ అస్ ట్రై దిస్ సో వేసాం కదా సో మనం ఇవి కొంచెం అలా ఫ్రై చేసుకున్నాక దీంట్లోనే స్పైసెస్ యాడ్ చేసుకుందాం మీకు కలర్ టర్న్ అవుతుంది కదా సో ఇంకొంచెం కలర్ టర్న్ అయితే దాంట్లో ఫ్యాట్ రిలీజ్ అవుతుంది సో బిఫోర్ దట్ వీ విల్ యాడ్ ద స్పైసెస్ లెట్ అస్ ఫ్రై ఫర్ 2 మోర్ మినిట్స్ సో ఫ్రెండ్స్ నేను ఫ్రై చేసుకున్నాక కొంచెం సైడ్ చేసి యూజింగ్ కొంచెం 2 పార్టిషన్స్ చేశాను జింజర్ గార్లిక్ పేస్ట్ సో నేను ఒక 2 స్పూన్స్ తీసుకున్నా 1 స్పూన్ వచ్చేసి కర్రీలో వేస్తాను 1 స్పూన్ డైరెక్ట్లీ ఇన్ బిర్యానీ సో లెట్ అస్ ఫ్రై దిస్ ఇది అయిపోయాక మనం కొంచెం ఆనియన్స్ కొంచెం టొమాటోస్ మాత్రం ఇందులోనే వేసేస్తున్నాను సో టొమాటోస్ మనం బిర్యానీలో వేయక్కర్లేదు వేసుకున్నాక నౌ ద మెయిన్ స్పైసెస్ విల్ గో దట్ ఈజ్ కొంచెం సాల్ట్ వేసుకుంటాం ఫస్ట్ దీనికి సరిపడా మాత్రమే కొంచెం కారం సో కారం నేను సరిపడా దీంట్లోనే వేసేస్తున్నాను సో ఆల్మోస్ట్ 2 స్పూన్స్ తీసుకున్నా ఇంకొంచెం వేస్తా బికాస్ మా ఇంట్లో అందరికీ స్పైస్ ఇష్టం
సో నేను 3 స్పూన్స్ తీసుకున్నా కారం. సో అయిపోయాక కొంచెం ఐమ్ యాడింగ్ బిర్యానీ మసాలా కొంచెమే, బికాస్ వీ విల్ బి యాడింగ్ దట్ బిర్యానీ మసాలా ఇన్ డైరెక్ట్ ఫ్రైయింగ్ వెన్ వీ ఫ్రై బిర్యానీ. సో నెక్స్ట్ వచ్చేసి ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాం, బికాస్ బిర్యానీ మసాలాలో ధనియా పౌడర్ ఉంటుంది కాబట్టి ఐఎమ్ టేకింగ్ ఓన్లీ 1 స్పూన్. సో ఇప్పుడు ఇదంతా బాగా ఫ్రై అయిపోయాక కుక్కర్ పెట్టేసుకొని ఒక 4 విజిల్స్ వచ్చి బాగా కుక్ అయిపోతే దెన్ వీ కెన్ స్టార్ట్ ద బిర్యానీ ప్రాసెస్. ఫ్రెండ్స్ అది ఫ్రై అయిపోయింది, నేను జస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేస్తాను, దాంట్లో ఉండేది సరిపోతుంది, దానికి వాటర్ అది రిలీజ్ చేస్తుంది, బట్ ఈవెన్ దో మనం కొంచెం వాటర్ యాడ్ చేయాలి ఎందుకంటే ఇన్ కేస్ కానీ డ్రై అయిపోతే అది వాటర్ లేక ప్రెషర్ ఎక్కువైపోయి పేలిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మీరు వాటర్ వేసుకోండి కొంచెం. సో నౌ ఐ యామ్ పుట్టింగ్ ఆన్ ద లిడ్. సో వెయిట్ పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్, 4 విజిల్స్ చూద్దాం. ఓకే 4 విజిల్స్. ఓకే ఫ్రెండ్స్ నేను ప్యాన్ పెట్టేసి 2 స్పూన్స్ ఆయిల్ వేసాను. సో మనం ఇప్పుడు బిర్యానీకి ఫ్రై చేసుకుంటున్నాం, నేను ఒక 4 చిల్లీస్ స్లిట్ చేసి వేసాను. సో నెక్స్ట్ కొంచెం కాజు వేసుకుందాం. ఇది మనం దమ్ టైప్ చేయట్లేదు, నార్మల్గా మనం హోమ్ స్టైల్లో చేస్తున్నాం. ఇలా చేసుకుంటే ఒక మంచిగా చాలా బాగుంటుందండి, ఇలాగే ట్రై చేయండి మీరు. ఎప్పుడు దమ్ టైప్ కూడా బాగోదు కదా, లెట్ అస్ ఈట్ లైక్ దిస్ ఆల్సో. సో నెక్స్ట్ 2 ఆనియన్స్ చిన్న సైజు వేపుకుంటున్నాను. దాంట్లో మనం ఆల్రెడీ టొమాటోస్ కర్రీలో వేసేసాం కాబట్టి ఇప్పుడు టొమాటోస్ వేయను. ఫ్రెండ్స్ నేను సాల్ట్ ఫస్ట్ కర్రీలో కొంచెం వేసేసాను కాబట్టి ఇప్పుడు ఫ్రైకి కొంచెం వేస్తున్నా, దెన్ నేను రైస్ యాడ్ చేశాక నేను చూసుకొని మళ్ళీ సాల్ట్ వేస్తాను. సో కొద్దిగా ఫ్రై చేద్దాం. ఇది వన్స్ మనకి బ్రౌన్గా టర్న్ అవ్వాలి, టర్న్ అయ్యాక నేను గార్లిక్ పేస్ట్ వేస్తాను, జింజర్ గార్లిక్ పేస్ట్. ఈ మాత్రం ఆనియన్స్కి ఈ పైన ముచ్చిక్లా ఉంటుంది కదా అది ఉంచండి. సో దానివల్ల అసలు యాక్చువల్గా అయితే చిన్న ఆనియన్స్ దొరికితే చాలా టేస్టీగా ఉంటాయి, అవి సాంబార్ ఉల్లిపాయలు అంటారు కదా, అవి జస్ట్ మనం తొక్క తీసేసి వేసేసుకోవచ్చు. అవి దొరకవు కాబట్టి మనం ఇలా కొంచెం పెద్ద సైజులోనే వేసుకోవాలి. మరీ చిన్నగా అంటే దమ్లోకి మనం అవి ఆనియన్స్ క్యారమెల్ ఆనియన్స్ చేసుకుంటాం, అలా అవసరం లేదు. సో ఫ్రెండ్స్ నేను ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. సో నేను ఈ పుదీనాలోని కొంచెం ఇందులో వేస్తాను, సో ఫ్రై అవుతుంది, రిమైనింగ్ నేను పైన టాపింగ్ చేస్తాను అప్పుడు. సో ఆల్రెడీ మనం కర్రీలో వేసుకున్నాం కాబట్టి ధనియాల పొడి కారం నేను వేయటం లేదు, నేను ఓన్లీ మీకు బిర్యానీ మసాలా యాడ్ చేస్తున్నాను, అది కూడా 1 స్పూనే వేస్తున్నాను. ఇందాక మనం వేసుకున్నాం కాబట్టి జస్ట్ కొద్దిగా ఇప్పుడు వేసేసుకున్నాక ఏం చేస్తామంటే మనం ఇందాక చేసుకున్న కర్రీ ఇందులో వేసేసుకుంటాం. దీనికన్నా ముందు మనం రైస్ ఫ్రై చేసుకుందాం. మనకి రైస్ ఫ్రై అయితే చాలా బాగుంటుంది టేస్ట్, రైస్ పొడి పొడిగా వస్తాయి. సో వన్స్ మనం రైస్ ఫ్రై చేసుకున్నాక వి విల్ యాడ్ దట్ కర్రీ. మనం ఎప్పుడు ఇలా రైస్ ఫ్రై చేసుకుంటే కొంచెం టేస్ట్ ఎక్స్ట్రాగా మనకి యాడ్ అవుతుంది. మీకు రైస్ సింగిల్గా విడివిడిగా బాగుంటుంది చూడడానికి, తినడానికి కూడా బాగుంటుంది. సో ఇది నేను దీంట్లో కావాల్సిన రైస్కి కూడా కావాల్సిన సాల్ట్ వేసి కలిపాను. ఇప్పుడు ఫైనల్గా నేను కర్రీ వేస్తున్నాను, దెన్ లాస్ట్లో సాల్ట్ సరిపోకపోతే మనం సాల్ట్ చూసుకుందాం. సో ఇది చేసిన కర్రీ కూడా Thank you.
ఇప్పుడు మనం ఈ ఇవన్నీ బిర్యానీ స్పైసెస్ ఇవి అన్నీ కూడా బాగా ఫ్లేవర్ఫుల్. సో ఈ అన్ని ఫ్లేవర్స్ మనం యాడ్ చేసినప్పుడు వాటిని బ్యాలెన్స్ చేయడానికి మనం ఒక ఇంగ్రీడియంట్ యూస్ చేస్తాము, అది కర్డ్. సో అది వేసుకుంటే మనకి అన్నీ ఈక్వల్గా బ్యాలెన్స్ అవుతాయి, ఎక్కువ అవసరం లేదు. 2 స్పూన్స్ యాడ్ చేయండి. సో ఈక్వల్గా అన్నీ బ్యాలెన్స్ అవుతాయి, చాలా టేస్టీగా వస్తుంది మీకు, ఎమ్మీ టేస్ట్ అనేది వస్తుంది. సో నేను ఇక్కడ చూడండి 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. టూ స్పూన్స్ యాడ్ చేశాను. కర్డ్ యాడ్ చేసినప్పుడు ఇమీడియట్గా మనం కలిపేసుకుంటే అది మొత్తం బాగా మిక్స్ అయిపోతుంది, లేకపోతే ఏమవుతుందంటే కర్డిల్ అయిపోతుంది, విరిగిపోద్ది. సో మనం అది విరిగిపోకుండా బాగా ముందే బీట్ చేసుకోవాలి కర్డ్ని. నేను బీట్ చేసి ఉంచాను ఆల్రెడీ. సో అది అలా వేసేసాను. కొంచెం బాగా ఫ్రై అయ్యాక మీకు బిర్యానీ ఇప్పుడు ఇలా ఉంది కాబట్టి వేడి నీళ్ళు కానీ వేసేసారు అనుకోండి మీకు ఇంకా ఫాస్ట్గా అయిపోద్ది. దమ్ అదే జస్ట్ మీరు ప్యాన్ లిడ్ పెట్టుకొని కుక్ చేసేసుకోవచ్చు. నేను కొంచెం పుదీనా కూడా యాడ్ చేసేసాను టాప్లో. ఇప్పుడు మనం ఓన్లీ యాడ్ చేయాల్సింది వాటర్. సో మనం వేడి నీళ్ళు కాబట్టి 1:2, మీరు ఏ కప్తో అయితే బియ్యం తీసుకుంటున్నారో దాంతో 1:2 యాడ్ చేయండి వాటర్. సో నేను అలాగే యాడ్ చేసేస్తాను వాటర్. నేను ఇది రైస్ కుక్కర్లోకి డిమౌల్ట్ చేసేస్తున్నాను. సో బిర్యానీ రైస్ కుక్కర్లో పర్ఫెక్ట్గా వస్తుంది, ఎలక్ట్రిక్ కుక్కర్లో. నేను అయిపోయింది, ఇప్పుడు నేను కుక్కర్లో పెట్టేస్తున్నాను. సో మనం అయ్యాక చూద్దాం, ఓకేనా? సో వేడి నీళ్ళు పోసాను కాబట్టి కొంచెం తొందరగా అయిపోతుంది. ఫ్రెండ్స్ చూసారు కదా, సో జస్ట్ నేను కుక్కర్ నుంచి తీసి పెట్టాను. సో ఇలా వచ్చింది, ఎంతో సాఫ్ట్గా చిన్న చిన్నగా రైస్ చూసారా, షైనీగా ఎంత బాగా వచ్చిందో, అండ్ మంచిగా కుక్ అయిపోయింది. సో ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి మీ కామెంట్స్ మా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఫ్రెండ్స్ ఎంజాయ్ దిస్ డెలీషియస్ బిర్యానీ ఫర్ టుడే. స్టే హోమ్, స్టే సేఫ్. Bye-bye.